సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కేసీఆర్ సర్కార్ సాధించిన ప్రగతిని ప్రజలకు నివేదించేందుకే ప్రగతి నివేదన సభ నిర్వహణ. రామగుండం నియోజకవర్గం నుండి 10,000 మందిని తరలించేలా ఏర్పాట్లు చేపట్టనున్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. కనిలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీని ప్రారంభించిన మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ప్రజలను మరోమారు మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగానే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నారని ఆరోపణ. విద్యతో విజ్ఞానాన్ని పొందండి. విద్యార్థులకు ఆర్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డి శకుంతల పిలుపు. ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ఐజేయు టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టి వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు. గడిచిన మాసంలో 100% బొగ్గు ఉత్పత్తిని సాధించిన ఆర్జీ3 ఏరియా జిఎం సత్యనారాయణ వెల్లడి. వివరాలు చూద్దాం. 4.5 సంవత్సరాలలో కేసీఆర్ సర్కార్ సాధించిన ప్రగతిని ప్రజలకు నివేదించేందుకే ఆదివారం ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం అభివృద్ధియే ప్రధాన ఎజెండాలుగా కేసీఆర్ సర్కార్ స్ఫూర్తిదాయకమైన అనేక కార్యక్రమాలను అమలు పరుస్తుందని చెప్పారు. 25 లక్షల మందితో నిర్వహించబోతున్న ప్రగతి నివేదన సభకు రామగుండం నియోజకవర్గం నుండి దాదాపుగా 10,000 మందిని తరలించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టామని సోమారపు సత్యనారాయణ తెలిపారు. 4.5 సంవత్సరాల ప్రగతిలో పెద్దలు కేసీఆర్ గారు ప్రజలందరికీ తెలవడానికి ఒక ప్రగతి నివేదిక సభ పెట్టడం జరుగుతుంది హైదరాబాద్లో. దాంట్లో 25 లక్షల మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాంట్లో మనవంతుగా రామగుండం నుంచి 10,000 మందిని తరలించడానికి మేము పూర్తి సన్నాహాలు చేస్తాం. ఇప్పటికే ఒక 120 బస్సులు, ఒక 200 4-వీలర్స్ను మేము అలర్ట్ చేస్తున్నాం. ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎంత అంటే ఈ కాన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పెద్దలు, కుల సంఘాల పెద్దలు, అట్లాగే వివిధ ట్రేడ్ సంబంధించిన పెద్దలు, సింగరేణి నాయకులు, సింగరేణి కార్మికులు, ప్రజలు, మహిళలు, యువకులు, విద్యార్థులు గొప్ప సంఖ్యలో రావాలి. దీన్ని మనం పూర్తిగా సక్సెస్ఫుల్గా చేయాలి. ఇక్కడ నుంచి పోయి వచ్చేంత వరకు కూడా అన్ని అరేంజ్మెంట్స్ సవ్యంగా చేయడం జరుగుతుంది. కనుక మీరంతా తప్పకుండా పాల్గొవాలని కోరుకుంటున్నాను. సింగరేణి కార్మికుల పట్ల వరంగా లభించిన గొప్ప నేత ముఖ్యమంత్రి కేసీఆర్ఏనని టీబీజీకేఎస్ 11-మెన్ కమిటీ మెంబర్ పెద్దపల్లి సత్యనారాయణ కొనియాడారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఆలోచన చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఈ నెల 2న ఆదివారం హైదరాబాద్ కొంగర కలాన్లో జరగనున్న ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు కార్మికులంతా హాజరు కావాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ అందులో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయడం జరిగింది. అట్టి ఆ వాగ్దానాలు ఇలా ప్రజలకు ఏమి చేసామనేది నివేదించడానికే ఇలా ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనే విధంగా ఇలా సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపుగా 25 లక్షల మందిని తో సభ పెట్టాలని చెప్పి నిర్ణయం చేశారు. అట్టి సభ కూడా మన సింగరేణి కార్మికులు అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో హక్కులు ఇవ్వడం జరిగింది, ఎన్నో సౌకర్యాలు ఇచ్చి ఎన్నో వాళ్ళ కోరికలు కూడా తీర్చడం జరిగింది. ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో హామీలను కూడా సింగరేణి కార్మికులకు పూర్తిగా నెరవేర్చడం జరిగింది. కాబట్టి మనం సింగరేణి కార్మికుల తరఫున ఇవాళ కేసీఆర్కు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఎంతో రుణపడినాం. కాబట్టి మనం అందరం కూడా రేపు జరిగే బహిరంగ సభలు అందరూ కూడా పాల్గొని ఆ సభను విజయవంతం చేయడానికి కార్మికులు అందరూ కూడా తప్పకుండా పాల్గొని అందరూ కూడా రేపు చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి ఆ సభకు అందరూ కూడా అందరు తల్లి రావాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని కోరుకుంటాను. ప్రజలను మరోమారు మభ్యపెట్టి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగానే సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభను నిర్వహించబోనున్నారని మాజీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆరోపించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో శనివారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోదావరికని తిలక్ నగర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కళ్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల పట్ల భయం పట్టుకుని కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాలను అమలు పరుస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల కుటుంబాలను తీవ్ర వంచనకు గురి చేసిందని సూచించారు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పక్కదారి పట్టిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఆదివారం నిర్వహించబోయే ప్రగతి నివేదన సభకు 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. హామీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడమే ధ్యేయంగా నిరంకుశ విధానాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కనుక రేపు చెప్పే 2 గంటలు 3 గంటలు ఈ ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం పూర్తి స్థాయిలో అసత్యాలతో సత్య దూరమైన మాటలతో మరొకసారి ప్రజలను మోసం చేసే కార్యక్రమాల్లో రేపు జరగబోయే ప్రగతి నివేదిక సభ ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడే మా ఒక చిన్న ఊరికి వెళ్ళిన కన్నాల అనే గ్రామానికి ఒక అవ్వలేసి మాట్లాడింది. నేనన్నా రేపు అమ్మను తప్పకుండా టీవీ చూడు, టీవీ ముందర కూర్చో, 4.5 సంవత్సరాలు నీ గ్రామానికి కానీ మీ ఇంటికి కానీ ఏదైనా మేలు జరిగిందా అని చెప్తారా లేదా చూడమని చెప్పిన ఏమన్నదంటే ఆ పెద్ద మనిషి, అయ్యా మొన్న ఎన్నికలప్పుడు 2 పడకలు కానీ 2 2 బెడ్రూమ్ హౌస్ అన్నాడు, కానీ రేపు మీటింగ్ లో నేను 10 కట్టినా ఇంకో 5 సంవత్సరాల తర్వాత 10 కడతా నాకు ఓటయ్యి, లేకుంటే 3 పడకలు కానీ 3 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్తాడు రేపు పొద్దుగాలని ఆమె చెప్పింది నేను కాదు. ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం అన్నడా లేదా అన్నది కనుక నిరుద్యోగ యువకులు అందరూ కూడా మోసపోయి ఈరోజు గోదావరి కానీ పట్టణంలో ఈ ప్రాంతంలో అనేక మంది విద్యావంతులు చదువుకొని తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం మేము ఎన్ని మాటలు చెప్పినా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పార్టీ అందరి పార్టీ అని చెప్పినా వినకుండా ఉద్యోగం వస్తుంది కానీ ఆ పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులను కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేపిస్తే నేను అన్నానా అంటున్నాను మొన్న అసెంబ్లీలో. ఎవరైనా అంటారా అనే అట్లా బుర్ర ఉన్నాడు అంటారా అట్లా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని అని అసెంబ్లీలో మాట్లాడినారు కేసీఆర్ గారు కాంగ్రెస్ పాదయాత్ర కార్యక్రమ భాగంలో. ఈరోజు మీకు అందరికీ వివరించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేయబోతాం, ఇప్పటి వరకు ఏ విధంగా మోసపుచ్చింది ఈ పార్టీ అని చెప్పడానికి చేసే ప్రయత్నం ఈరోజు ఈరోజు పూర్తి స్థాయిలో అభివృద్ధి సామికంగా అడ్డగోలుగా ప్రభుత్వ వ్యవస్థను ఆర్టీసీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, మహిళలకు సంబంధించిన సాధికారత వ్యవస్థను పట్టించే కార్యక్రమం చేసే ఈ టీఆర్ఎస్ పార్టీ
రేపు జరగబోయే సభా కార్యక్రమం విషయంలో మొన్ననే వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టి వాళ్ళ మంత్రుల మీటింగ్ పెట్టి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వేలాది మందిని తరలించాలని మీటింగ్లనే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసింది ముఖ్యమంత్రి. మనం ఆలోచన చేయాలి, రేపు జరగబోయే సభ 500 కోట్ల రూపాయల వ్యయం జరిగే సభ. ఈ 500 కోట్ల రూపాయలు ఇదే రామగుండ నియోజకవర్గం పైన పెట్టే, ఇదే గోదావరికని పట్టణం పైన పెట్టే, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అడిగిన వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మధ్యంతర ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ముందస్తు ఎన్నికల గురించి మీరందరు కానీ రాష్ట్రానికి సంబంధించిన మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుందని ఓటేస్తే 4 సంవత్సరాలకే భయపడి నేను ఈరోజు ముందస్తు పోతా అంటా ఉన్నాడు. ఈరోజు ముందస్తు పోతే ఈ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ట్యాక్స్ల పరంగా లేకుంటే వివిధ ట్యాక్స్ల ద్వారా కట్టిన సొమ్ము 200 నుంచి 300 కోట్ల రూపాయలు డిసెంబర్ లో ఎన్నికలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది అని ఆలోచన చేయకుండా ఈరోజు ముందస్తు పోతే ఆయనకెవరు వాస్తవని చెప్పిండో, లేకుంటే ఆయనకున్న మరి పెద్ద మనిషి ఎవరు చెప్పిందో, ముందస్తు పోతే మరొకసారి గెలుస్తామని ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఏర్పడ్డది. ఏఐసిసి సభ్యులు అర్కర్ వేణుగోపాల్, మాజీ షాప్ చైర్మన్ మక్కాన్ సింగ్, ఐఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని టీఆర్ఎస్ ను ఆదరించిన ప్రజలు కేసీఆర్ ప్రభుత్వ విధానంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజాశ్రేయస్సే ప్రగతి సాధనే పరమావధిగా పనిచేసే కాంగ్రెస్ కు ప్రజలందరూ అండగా నిలవాలని, విద్రోహకర విధానాలకు పాల్పడిన టీఆర్ఎస్ సర్కారుకు రాబోయే ఎన్నికల్లో చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. అది కొద్ది రోజుల్లో అతను డిసెంబర్లో ఎన్నికలకు పోయినా, ఒకవేళ ఏప్రిల్ మేలో మనం రెగ్యులర్గా ఎన్నికలకు పోయినా మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి రాబోతోంది అనేటువంటి విషయం తెలియజేస్తూ అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఈరోజు అక్కడ కొందరు కలం లోపల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు అతిపెద్ద సమావేశం, కొన్ని లక్షల బస్సులు వేల బస్సులు రాష్ట్రం నుంచి జనరల్ పబ్లిక్ అందరికి కూడా అసౌకర్యం కలిగించుకుంటూ బస్సులందరినీ కూడా అక్కడి కొందరి కాలానికి తరలించేటువంటి కార్యక్రమం రూపొందించుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి కొన్ని వేల బస్సుల రూపాయలతో సమకూర్చి కోట్ల రూపాయలు వెచ్చిస్తా ఉన్నారు. ఇట్లాంటి దానందరం కూడా మనందరం కూడా మీ అందరి ఆశీర్వచనంతో మీ అందరి సహకారంతో రేపు రాబోయే కాలంలో 2.5 దశాబ్దాలుగా దురదృష్టవశాత్తు మన నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేరు. ఇక్కడ ఈ డయాస్ మీద వేదిక పైన నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కానీ సమైక్యంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశలో మీ అందరం కూడా మీ అందరి సహకారంతో మేము ముందుకు పోయి రాష్ట్రంలో కూడా ఈ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా శాసనసభ మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేటువంటి దిశగా మన అందరం కూడా గట్టి ప్రయత్నం చేయాలనేటువంటిది మరొకసారి పిసిసి జనరల్ సెక్రటరీగా మీకు ఈ ప్రాంత వాసిగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కాళ్ళు మొక్కి దళితుని ముఖ్యమంత్రి చేయకుండా కాంగ్రెస్ పార్టీకి చేసిన దానికి కృతజ్ఞత చెప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసే తీరులో ఈరోజు మాయా మాటలు చెప్పి తెలంగాణ ఉత్తీర్ణం ఉన్నాం అని చెప్తే ఈ ప్రాంతం అందరం కూడా కలిసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. గెలిపించిన తర్వాత బంగారు తెలంగాణ అన్నాడు. బంగారు తెలంగాణ మాట దేవుడరుగు. కేవలం బంగారు కుటుంబంగా కేసీఆర్ కుటుంబం ఈరోజు వెలుగులు వెలుగుతూ ఉంది. తిరగడానికి లేని పరిస్థితుల్లో ఈరోజు వేల కోట్లకి అధిపతులుగా ఎక్కడ చూసినా బిడ్డ అల్లు కొడుకు తర్వాత అతనికి సంబంధించిన శాసనసభ్యులు అతనికి మంత్రివర్గాలు కుటుంబాలు బంగారు కుటుంబంలో అయితే తప్ప ఏ ఒక్క జాగాలో కూడా తెలంగాణ అభివృద్ధి అనే పథకం లేదు. తిన్నామంటే
షాప్కి వెళ్తే వస్తువులు లేవు, మహిళలకు ఆదరణ లేదు. చదువుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కాలేజ్కి ఇంజనీర్ చదవాలన్నా డిగ్రీ చదవాలన్నా ఏం చదవాలన్నా మా ప్రభుత్వం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ తోటి మా కుటుంబంలో వేలాది మంది ఈరోజు టెన్త్ ఉన్న వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో గ్రాడ్యుయేట్ ఉన్నారని ధైర్యంగా చదివించినటువంటి ఘనత. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కూల్ ఫీజులు కట్టాలంటే ఆ ఫీజులు కళలకు రాగానే ఉండే పోట్ల వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో లేకుంటే ఏ ఒక్క విభాగాల్లో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఈరోజు సంక్షేమం అనేదే లేకుండా కేవలం ధనర్జన పైసలు సంపాదించే కార్యక్రమం నడుస్తాం. మీకు తెలుసు, 4.5 సంవత్సరాల కింద ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం పచ్చి అబద్ధాలని అన్ని వర్గాల వారిని మోసం చేశారు. ప్రధానంగా మొదటిది దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. ఇవాళ అందరూ ఉన్న దళితులు ఎందుకు మాట్లాడాయా? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, అంతకుముందు దళితులకు రాజ్యాధికారం కావాలన్నారు. కేసీఆర్ మోసం చేస్తే వాళ్ళ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడరు. దళితుల మీద సిరిసిల్లలో లారీ లెక్కించి చంపితే కేసీఆర్ గారు ప్రశ్నించరు. ఖమ్మం జిల్లాలో గిరిజన రైతులు గిట్టుబాటు ధర కావాలంటే పేడీలు వేసి తీసుకపోతే మాట్లాడరు. మహిళల మీద నిత్యం అరాచకాలు అత్యాచారాలు జరుగుతుంటే మాట్లాడే పరిస్థితి లేదు. మీరు ఆలోచించండి, రైతులు 5,000 మంది ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రైతుని పరామర్శించిన మా పరపతి కేసీఆర్, 100,000 మంది తెలంగాణ కోసం త్యాగం చేసి బలిదానం చేస్తే ఒక్క కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించలే. అధికారం రాకముందు ఆంధ్ర వాళ్ళని పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇవాళ ఆంధ్ర కాంట్రాక్టర్ దగ్గర అన్ని కాంట్రాక్ట్ ఇచ్చి దోపిడీ చేస్తున్నాడు. అనంతరం మాజీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గడప గడపకు కాంగ్రెస్ పార్టీని ప్రారంభించగా కాంగ్రెస్ శ్రేణులు 31 డివిజన్లు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాల్వ లింగస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు గుమ్మడి కుమారస్వామి, బడికల రాజలింగం, బుద్దల రాజేష్, గంట సత్యనారాయణ రెడ్డి, దేవయ్య, పీచర శ్రీనివాసరావు, బొమ్మక శైలజ, వంగ శ్రీనివాస్ గౌడ్, బొల్లపల్లి రాజమౌళిగౌడ్, రవికుమార్, గట్ల రమేష్, ముస్తఫా, ఎంచర్ల మహేష్, కుండెటి రాజేష్, ఫక్రుద్దీన్, మీరా ఫియాజ్, నాయని ఓదలి యాదవ్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే విజ్ఞానాన్ని పొందాలని ఆర్జవన్ జిఎం విజయపాల్ రెడ్డి సేవా సమితి అధ్యక్షురాలు శకుంతలారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. సెక్టార్ 2 సింగరేణి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు ప్రభుత్వ పరంగా ఆరోగ్య రక్షణతో పాటు పరిశుభ్రతకై కిట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బున్నోళ్లైనా లేనోళ్లైనా విద్యలో రాణిస్తేనే విజ్ఞానంతో పాటుగా బంగారు భవిష్యత్తును అందుకోగలరన్న విషయాన్ని అందరూ గ్రహించాలని వారు కోరారు.
ప్రభుత్వ పరంగా పంపిణీ చేసిన కిట్ల పట్ల అశ్రద్ధ చూపించకుండా సద్వినియోగం చేసుకోవాలని వారు బాలికలకు పిలుపునిచ్చారు. మిడిల్ ఫ్యామిలీ కానీ బిలో పావర్టీలో ఉన్న ఫ్యామిలీ పిల్లలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే వారికి ఏ రకమైన సాయం చేయాలని ఆలోచించి ఈ రోజున చాలా చక్కటి పెద్ద నిర్ణయం తీసుకోవడం దానికి ప్రత్యేకంగా సింగరేణి వెంకటరమణ గారు కూడా మరి మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కిట్స్ అందరూ కూడా చక్కగా వాడుకొని అందులో ఉన్నటువంటి వస్తువులను కూడా చక్కగా వాడుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి బాలికలందరినీ మరొకసారి కోరుకుంటూ తప్పకుండా విద్య అనేది అవసరము. విద్యను ఎవరు కూడా దొంగిలించలేరు, ఎవరు దోచుకోలేరు. మనకి ఇష్టమైతేనే వారికి ఇస్తాం కాబట్టి మన దగ్గర ఉన్న ఒక పెద్ద అదేమిటి ఆస్తి అది. మనకి ఈ రోజు ధనం ఉన్నప్పుడు కూడా పోయే అవకాశం ఉంటుంది, దోచుకుపోయే అవకాశం ఉంటుంది, దొంగిలించే అవకాశం ఉంటుంది, ఏదైనా వరదలొచ్చి కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒక్కసారి మనం విద్యను నేర్చుకున్నట్లయితే అది ఎవరు ఏం చేయలేరు. మనతో ఖచ్చితంగా మనం ఉన్న రోజు ఉంటుంది, అది మనకి ఎటువంటి నష్టం జరగదు. కాబట్టి విద్య నేర్చుకోవడము దాన్ని ఉపయోగించుకోవడము చాలా ముఖ్యమైన విషయము. అందులో ముఖ్యంగా ఈ రోజున ప్రపంచంలోనే ఖచ్చితంగా సార్ చెప్పినట్టుగా మహిళలు చాలా ముందంజలో ఉన్నారు, ముఖ్యంగా బాలికలు చాలా ముందంజలో ఉన్నారు. మనం ప్రతి రిజల్ట్ చూస్తున్నాం ఈ రోజున, ఎంసెట్ కానీ, టెన్త్ క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఏదైనా కూడా బాలికలది హవా అని ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం. కాబట్టి అది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ రోజున మీరు అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా సింగరేణి పాఠశాలలో చాలా చక్కటి టీచర్స్ ఉన్నారు, అందరు కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఇక్కడ వేరే ప్రైవేట్ స్కూల్ క్వాలిఫైడ్ ఉండకపోవచ్చు, కానీ మనకి ఇక్కడ చక్కగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి వారు చక్కగా వీరికి విద్యతో పాటు చక్కటి క్రమశిక్షణ మరి ఆరోగ్యం గురించి కూడా చక్కగా వాళ్ళకి తెలియజేయాల్సిందే మరొకసారి మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు ఎం త్యాగరాజు హనుమంతరావు, సెచ్ గంగాధర్, ఎంఈఓ బద్దం డానియల్, హెచ్ఎం డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రమంతటా ఐజేయు అనుబంధ టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా నిరసనలు ధర్నాలు చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయం వరకు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఐజేయు ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జర్నలిస్టులంతా భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఐజేయు అనుబంధ టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగపురి సత్యం ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఐజేయు నాయకులు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా జర్నలిస్టుల పట్ల వివక్షత చూపడం బాధాకరమన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించే వార్తలు వ్రాసే జర్నలిస్టులతో పాటు ఆయా మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైంది కాదని వారు ఖండించారు. ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉన్నటువంటి పత్రికలు కానీ మీడియా కానీ, ఈ పత్రికలు మీడియా తమ చెప్పుచేతుల్లో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేసేందుకు నానా కుట్ర పన్నుతున్నాయి. అందులో భాగంగానే ఇలా దేశవ్యాప్తంగా కొన్ని పత్రికల ఎడిటర్లను తప్పించిన సందర్భాలు ఉండేవి మోడీ ప్రభుత్వం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వంలోకి రాగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ నైన్ ఛానళ్ళు వంటి ఛానళ్ళ మీద ఉక్కుపాదం మోపింది. అలాగే మన తెలంగాణ పత్రిక ఎడిటర్ను కూడా మా చెప్పు చేతుల్లో లేడన్న ఉద్దేశం కొద్ది ఆ యొక్క ఎడిటర్ను తప్పించి దాని యొక్క యాజమాన్య హక్కులనే అది ఆ పత్రిక మన ప్రభుత్వం లాక్కున్నది. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులందరికీ అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ అకడేషన్లు ఇస్తామని, హెల్త్ కార్డులు ఇస్తామని, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పటికి 4.5 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా వెళ్ళిన ధర్నా కూడా చేయడం జరిగింది. ఇలా మన జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయకపోవడం వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 220 మంది జర్నలిస్టులు వివిధ కారణాల చేత అనారోగ్య కారణాల వల్ల కానీ, ఆత్మహత్య చేసుకోవడం వల్ల కానీ చనిపోవడం జరిగింది. ఆ యొక్క కుటుంబాలను ఆదుకోవాలి, జర్నలిస్టుల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలు చేయడం జరిగింది. కీలక పాత్ర వహించి ఆ ఉద్యమం లోపల 10 మంది మన జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకున్న సంగతిని మర్చిపోయి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇస్తానన్న డబుల్ బెడ్రూములు కానీ, కనీసం 2 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక ఉమ్మడి అప్పేసిన కార్డు ఆంధ్ర కార్డు పెట్టుకోవాల్సిన దుస్థితి. ఆ ఇచ్చిన కార్డులు కూడా ఒక 50% కూడా లేవు, ఆ ఇచ్చిన కూడా బస్ పాసులు లేవు. మిగతా ఈనాడు కొత్తగా వచ్చిన యువతరం విలేకరులకైతే అసలే లేవు. హెల్త్ కార్డులు ఇచ్చారు,
ఇప్పటికీ దాదాపు 30 మంది అనేక వ్యాధులకు బారిన పడి చనిపోయింది, కానీ ఆ ఇంతకట్టు కూడా పనిచేయలేదు. అందుకే ఇవాళ కేంద్రమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా జర్నలిస్టుల ప్రాణాలతోటి చలగటం పడుతుంది తప్ప కనీసమైన వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. అయితే ఇది వాళ్ళ కొత్త కాదు. అందుకే ఇవాళ ఐదోది నాయకత్వం లోపల జర్నలిస్టులు అందరూ ఏకమైనరు. రేపు ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ దగ్గర అటు ప్రధానమంత్రికి తెలంగాణ సర్కార్కు జర్నలిస్టుల దెబ్బ అయిందో చూపించడానికి ధర్నా నిర్వహించడం జరిగింది. మేము స్వతహాగా ఉద్యమాలను మేము ప్రోత్సహించాం, కానీ మా హక్కుల కోసం మేము ఉద్యమాన్ని దారి పట్టిస్తుండ్రు. గతంలో చరిత్ర లోపల జర్నలిస్టులను ఏ విధంగా అయితే అణిచివేసిన ప్రభుత్వాలు అడుగంటిపోయినాయో అంతరించిపోయినాయో కాబట్టి ఇలా కేంద్రమైన రాష్ట్రమైన ఈ ఐదు దెబ్బకు ఖచ్చితంగా ఆ దెబ్బతోటి సొమ్మ చెల్లిపోవాల్సిందని హెచ్చరిస్తూ జర్నలిస్టున్న సమస్యల పరిష్కారం కోసం ఆయా జిల్లాల్లో ధర్నాలు చేయాలని ఐజీ సంబంధించిన ఇంట్లో మా నుంచి ఈరోజు ఇక్కడ ధర్నా చేసినాం. ధర్నా కార్యక్రమానికి మా పెద్దపల్లి జిల్లా నుండి తరలి వచ్చిన మన ఐజీ సభ్యులందరికీ ప్రత్యేక తెలుపుతూ ఐజీయు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సంపత్ సత్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఐజీయు అనుబంధ టీయూడబ్ల్యూజే సీనియర్ జర్నలిస్టులు పిట్టల రాజేందర్, కోళ్ల లక్ష్మణ్ గౌడ్, వంశీ, పూదరి కుమార్, పాలకుర్తి విజయ్ కుమార్, జకం మారుతి, మాధవరావు, నర్సయ్య, కేఎస్ వాసు, డి చంద్రశేఖర్, భాస్కర్, సిపల్లి రాజేశం, హరిప్రసాద్, వేల్పుల నారాయణ, బాలసాని రాజయ్య, జబ్బర్ ఖాన్, సామలింగమూర్తి, మృత్యుంజయం, నాగపురి తిరుపతి, అశోక్, శ్రీమాన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న మెకానికల్ ఎలక్ట్రికల్ ఫోర్మెన్స్ విభాగంలో 30 ఏళ్ళు అనుభవం ఉన్న కార్మికులకే మొదటి అవకాశం కల్పించాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీనియర్ కార్మికులను కాదని ఇతర జూనియర్ కార్మికులకు అవకాశాన్ని కల్పించడాన్ని నిరసిస్తూ బాధిత కార్మికులందరూ ఆర్జీవన్లో ఆందోళనకు దిగారు. ఆందోళనకు మద్దతుగా నిలిచిన సిఐటియు నాయకుడు టి రాజారెడ్డి, హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్, ఐఎఫ్టియు నాయకుడు ఐ కృష్ణ మాట్లాడుతూ సింగరేణిలో నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో చిత్తశుద్ధిని చాటుకుంటున్న కార్మికుల్లో గందరగోళం సృష్టించే విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. సీనియర్ కార్మికులకు అవకాశం కల్పించేలా చూడాలని వారు కోరారు. పారదర్శక పారదర్శకత అని చెప్పుకుంటా బుకాయించుకుంటా పబ్బం కట్టుకుంటున్న సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో ములాఖాత్ అయి ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు కొత్త ఆర్డర్స్. ఇప్పటి వరకు అన్ని సంఘాలు ఉన్నప్పుడు పైరవీకారులకి పై చేయి ఉన్నది, ఇష్టం వచ్చినట్టు లంచాలు తీసుకొని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, నచ్చిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తలేరని అలిగేషన్ మీద కంపెనీ ఒక పద్ధతి తీసుకొచ్చింది, కౌన్సిలింగ్ అనే పద్ధతి. కౌన్సిలింగ్ నిన్నటి వరకు బాగా నడిచింది, కానీ ఇవాళ డిప్లొమా హోల్డర్స్ మీద ఫోర్మెన్ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఫోర్మెన్లకు విడదీసి నాన్ డిప్లొమా డిప్లొమాని విడదీసి కౌన్సిలింగ్ పెట్టి జూనియర్స్ కొంతమంది దగ్గర టీజీపీకేఎస్ నాయకులు, కొంతమంది ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లంచాలు తీసుకొని రికమెండ్ చేస్తే డివైడ్ చేసి ఇవాళ కౌన్సిలింగ్ జూనియర్లకు పెట్టడం జరిగింది. ఇప్పటికే నేను చెప్తున్నాను, సింగరేణి యాజమాన్యంకు బోకస్ మాటలు మాట్లాడు బంద్ పెట్టండి, కౌన్సిలింగ్లో పారదర్శకత తీసుకురండి. కౌన్సిలింగ్ అంటే అందరికీ సమానమే. ఫోర్మెన్ అని డిజిగ్నేషన్ ఉంటే చాలు, డిప్లొమా ఉండని నాన్ డిప్లొమా ఉండే అందరూ ఒకటే. జూనియర్స్ ఏమో డిప్లొమా హోల్డర్స్ అవుతున్నారు, సీనియర్స్ ఏమో 20 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళు, నాన్ డిప్లొమా 30 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళు నాన్ డిప్లొమా అని వాళ్ళ కౌన్సిలింగ్ పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ ఆర్జీవన్ ఆఫీసులో కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు రాకుండా ఇక్కడే ఆఫీసర్లను ఆథరైజ్ చేసి, ఆర్జీవన్ ఆఫీసర్లకు ఆథరైజ్ చేసి ఇవాళ కౌన్సిలింగ్ జూనియర్లతో పెట్టడం జరుగుతుంది. కనుక ఈ కౌన్సిలింగ్ రద్దు చేయండి, కౌన్సిలింగ్లో పారదర్శక తీసుకురండి. ఎవరైతే కష్టపడుతుందో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక ఏరియాలో కష్టపడి వాళ్ళ దగ్గర ఏరియాకు పోదామనే ఆలోచన ఉన్నారో వాళ్లకు ప్రియారిటీ ఇవ్వండి అని అన్ని సంఘాలు, ఐఎఫ్టీయు, సిఐటియు, హెచ్ఎంఎస్ కలిసి కార్మికులు, అన్యాయం జరిగిన కార్మికుల కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. మెమరణం కూడా జనరల్ మేనేజర్కి వస్తారనుకుంటే జనరల్ మేనేజర్ రాకుండా డీజీఎం పర్సనల్ పంపించడం జరిగింది, ఒక ఐఈడీ ఇంజనీర్ని పంపడం జరిగింది. కనుక ఈ మేము తక్షణమే ఈ కౌన్సిలింగ్ రిజల్ట్ ఆపండి, కౌన్సిలింగ్ ఆపండి, రిజల్ట్ ఆపండి, అందరికీ పిలవండి. ఆర్జీవన్ టీటీసీ సెంటర్లో డిప్లొమా నాన్ డిప్లొమా అని ఎలక్ట్రికల్ ఫోర్మే సంబంధించిన సర్ఫేస్ కానీ లేదా ఎయిర్వే ట్రాన్స్ఫర్ సంబంధించిన కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. దీన్ని సీనియర్గా కార్మికులందరూ కూడా ఇక్కడ యాజమాన్యానికి డీజీఎం పర్సనల్ హనుమంతరావు గారికి, త్యాగరాజు గారికి మెమరేటం జరిగింది.
సింగరేణిలో లేని కొత్త కొత్త విధానాలు తీసుకొస్తూ ఉన్నారు. గతంలో సీనియర్లకి మొట్టమొదటిగా అవకాశం ఇచ్చేది అపాయింట్మెంట్ అయినప్పుడు వాళ్ళు ఏ కేటగిరీ ఉన్నా ఏ డిజిషన్ ఉన్నా ఒక హోదా అంటే ఒక సూపర్వైజర్ కానీ ఒక ఫిట్టర్ కానీ ఒక ఎలక్ట్రీషియన్ వచ్చిన తర్వాత డిప్లొమా నాన్ డిప్లొమా అని ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలిచిన తర్వాత డిప్లొమా నాన్ డిప్లొమా అని చూసి దీంట్లో నాన్ డిప్లొమా పేరుతో వీళ్ళందరినీ ఇప్పటివరకు అక్కడే ఎక్కడ పనిచేస్తున్నారు అక్కడే అండగుండలు కానీ లేదా ఏరియాలు మార్చుకునే అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. డిప్లొమా క్యాండిడేట్లకి కొత్తగా వచ్చి వాళ్ళ వయసు లేకపోయినా వాళ్ళ కౌన్సిలింగ్ పేరుతో రకరకాల లాభాలు చేకూరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా సింగరేణిలో ఎక్కడ వాళ్ళకి పనిష్మెంట్ గురైనా డిప్లొమా క్యాండిడేట్ కానీ లేదా వేరే సర్ఫేస్ ఇవ్వకుండా వాళ్ళు తీసుకొచ్చి ఆర్జీవల్నే పోస్టింగ్ ఇస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల కాంచెల్లి సర్ఫేస్ కస్తుందని ఎదురు చూస్తున్న సీనియర్ ఎలక్టర్ సూపర్వైజర్లందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఇంకా కేవలం 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు సర్వీస్ ఉన్న ఈ సందర్భంగా సర్ఫేస్ కస్తాము లేదా వాళ్ళు కోరుకున్న ప్రాంతానికి పోతామంటే అవకాశం లేకుండా యాజమాన్యం తెలంగాణ బొగ్గన కమిషన్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ఒక అధికారికి ప్రమోషన్ వచ్చిన తర్వాత అధికారిని చూస్తారు తప్ప ఆయన చదువుకొని వచ్చిందా చదువుకొని రాని చూడలేదు ఇంతవరకు ఎప్పుడు. ఆయన 10th చదువుకొని మేనేజర్ అయినా ఏజెంట్ జీఎం పర్మనెంట్ డైరెక్టర్లు వచ్చేసింది ప్రమోషన్ టైం ప్రకారం. మరి ఇక్కడ డిప్లొమా నాన్ డిప్లొమా అని చూసి వేరే సృష్టి కార్మికుల మధ్య స్విచ్ పెట్టే ప్రయత్నం చేయొద్దు. అందుకనే యాజమాన్యం వెంటనే మెమోరాండంకి తీసుకొని సీనియర్ కార్మికులైన నాన్ డిప్లొమా కార్మికులు అందరికీ కూడా వాళ్ళు కోరుకునే విధంగా సర్ఫేస్లకి వాళ్ళు కోరుకున్న ప్రాంతానికి కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. హలో, అండర్గ్రౌండ్ బావుల్లో ఎలక్ట్రికల్ మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి ఈ ఫోర్మెన్ సూపర్వైజర్లు అందరికీ కూడా ఈ ఇంటర్ ఏరియా కానీ సర్ఫేస్లో కానీ మొదటగా అవకాశాలు కల్పించాలి. ఆ తర్వాత మాత్రమే నాన్ డిప్లొమా వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి తప్ప చేసే పని చేసే హోదా ఒకటైనప్పటికీ కూడా రెండు రకాలుగా విభజించి నాన్ డిప్లొమా డిప్లొమా కింద తీసుకొచ్చి ఇవాళ అనేక సంవత్సరాలుగా సింగరేణిలో ఉత్పత్తికి కారణమవుతున్న భాగస్వాములు అవుతున్నటువంటి కార్మికులుగా కార్మికులకు అన్యాయం చేయడమైనటువంటిది మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి చర్య వలన జరుగుతుంది. ఇది అన్యాయమైనటువంటిది. కనుక మీరు దీన్ని పునరాలోచించి సీనియర్ కార్మికులుగా సూపర్వైజర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించాలి. దీనిపై గుర్తింపు సంఘం కూడా సరైనటువంటి దృష్టి పెట్టకుండా వాళ్ళ సమస్యని కూడా పూర్తి స్థాయిలో యజమాన్యం దృష్టికి తీసుకెళ్లకుండా కాలయాపనం చేయడం అనే దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు విశ్వనాథ్, రాజేశం, సంపత్, సుధాకర్, శ్రీనివాసరావు, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, తాజుద్దీన్, జఫ్రిలఖాన్, సత్యనారాయణ, సమ్మయ్య, సూర్యనారాయణ, దేవేందర్ రావు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్ఐసి రామగుండం శాఖ కార్యాలయంలో శనివారం బీమా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ గోదావరికని డిపో మేనేజర్ ఎల్ రవీందర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఎల్ఐసి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జీవిత బీమా పథకానికి పర్యాయపదంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఖ్యాతి గడించిందని, బీమా సందేశాన్ని దేశ మారుమూల ప్రాంతాలకు చేర్చుటలో జీవిత బీమా సేవలను దేశ ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో సంస్థ విజయం సాధించిందన్నారు. ఎల్ఐసి ప్రగతి పథంలో పయనిస్తూ దేశ ఆర్థిక రంగానికి పట్టుకొమ్మగా నిలిచిందని చెప్పుకొచ్చారు. ఎల్ఐసి అంటే నాకు ఇలా ప్రోగ్రామ్ ఉంటుంది, మీరు చెప్పేస్తే నేను సాధ్యం చెప్పలేదు సార్. రండి సార్, ఒక 2 నిమిషాలు మీతో పని ఉంది అంటే సడన్గా వచ్చేసారు. బట్ నాకు తెలిసిన 2 నిమిషాలు చెప్పుకుంటారు. చిన్నప్పటి నుంచి మనం పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ అని చెప్పగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎల్ఐసి మాత్రమే. దాని తర్వాత వేరే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కానీ వేరే వాళ్ళు కానీ మనకి అంటే ఎల్ఐసికి కాంపిటేటర్గా వచ్చిన్నా కూడా ద కోర్ మైండ్ పీపుల్ని కన్విన్స్ చేసి ఎల్ఐసి కట్టించుకునే ఉంది చాలా కష్టమైన పని. చదువుకున్న వాళ్ళకి ఎల్ఐసి అంటే దాని యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళని మనం పాలసీ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ద కోర్ మైండ్ని కన్విన్స్ చేసి పాలసీ వైపు తీసుకోవడం చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పనిలో ఐ థింక్ 80% పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎల్ఐసి పాలసీస్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్. దట్స్ ద కూల్లీ క్రియేటివ్ అంత మంచి దాంట్లో పనిచేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నేను మొన్న ఒక 2 మంత్స్ బ్యాక్ ఏదో దక్కన్ క్రానికల్లో చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు చదువు చూశారు. అంటే HDFC కానీ SBI కానీ ఆల్ పోస్టల్ కానీ వేరే అన్ని బ్యాంక్స్